ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అష్టోత్తర శతకలశాభిషేకంలో మెరిసిన ప్రసన్న వెంకటేశ్వరుడు, ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లిన అప్పలాయగుంట క్షేత్రం. తిరుమలలో టీటీడీ జేఈఓ సమీక్ష సమావేశం, రాష్ట్రపతి తిరుమల పర్యటనపై అధికారులకు సూచనలు. తిరుపతిలో వేడుకగా సాగుతున్న పెరియాల్వార్ తిరునక్షత్రోత్సవాలు, టీటీడీ జియంగారు శ్రీ వైష్ణవుల దివ్య ప్రబంధ పారాయణం. శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వరుడి ఆలయంలో త్రిశూల స్నానం, వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో పరవశిస్తున్న నారాయణవనం. శివకేశవ తత్వానికి భక్తి ప్రపత్తులకు ప్రతీక తాళ్లపాక, భక్తుల కొంగు బంగారంగా శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం. సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భోదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి కలశాల్లోని పవిత్ర జలాలు పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పసుపు చందనాది పరిమళాలను సమర్పించి తులసిమాలలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు సమర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన భారత రాష్ట్రపతి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్న సందర్భంగా బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలిసి తిరుమలలోని శ్రీవారి ఆలయం, స్వామివారి పుష్కరణి, వరాహస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో జేఈఓ పర్యటించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, సిబిఎండ్ ఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి ప్రెసిడెన్షియల్ విజిట్, గవర్నర్ గారి విజిట్ గురించి జరగవలసిన అరేంజ్మెంట్స్ గురించి రివ్యూ చేసుకున్నాము. 13వ తారీఖు సాయంకాలం వచ్చిన దగ్గర నుంచి 14వ తారీఖు దర్శనాల వరకు, వాళ్ళు వెళ్ళిపోయే వరకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, లైజనింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ టైము మనకి ఏవైతే చిన్న చిన్న హిక్అప్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ ఈసారి ఇంప్రూవ్డ్ సిస్టమ్స్ ఎలా మనం చేసుకోవాలి అనేది ఒకటి. ప్రతి చోట కోఆర్డినేటెడ్గా మనం ప్రసాదం ఇచ్చిన దగ్గర కూడా మనం డయాస్ ప్లాన్లు, సీటింగ్ ప్లాన్లు, అక్కడ ఎలాంటి జాజనింగ్ లేకుండా ఉండాలన్నది ఒక డిసిషన్ తీసుకున్నాము. చాలా కోఆర్డినేటెడ్గా ముందుకు వెళ్ళి అది సక్సెస్ఫుల్గా చేద్దామన్నది రివ్యూ చేయడంలో సారాంశం. 13, 14, 15 మన జిల్లాలో ప్రెసిడెంట్ గారిది, గవర్నర్ గారిది, సీఎం గారిది విజిట్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఏఎస్ఎల్లో భాగంగా తిరుమలలో స్వామివారి దర్శనం కోసం ఇచ్చేసే విఐపీస్ ఇలాగ దాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి జేయూ గారితో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అన్సర్ చేసిన తర్వాత ఇలా దాన్ని ఈసారి ఏమి ఇబ్బందులు ఉండకుండా చేయడానికి ప్లాన్ చేయడం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ దక్షిణమాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారిని, పెరియాళ్వార్ ప్రతివాద భయంకర అన్నన ఉత్సవమూర్తులను వేర్వేరు పీఠాలపై కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. టీటీడీ పెద్దజీర స్వామీజీ, చిన్నజీర స్వామీజీ పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున త్రిశూల స్నానాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారి నిత్యసేవ కైంకర్యాలు నిర్వహించిన తరువాత యాగశాలలో హోమాలు చేశారు. త్రిశూలాన్ని కలశాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న కాలభైరవ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక అంతకుముందు స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కటి వర్ణశోభిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలల పరిమళాలతో రాజ టీవీతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ పరాశరేశ్వర స్వామివారు స్వర్ణభరణాలు, సుమకుసుమాల సోయగాలతో చల్లని చూపులతో అనుగ్రహించే జగన్మాత చంపకవల్లి సమేతంగా రావణాసురుడిపై కొలువుదేరి మంగళ నిరాజనాలు అందుకున్నారు. విద్యుత్ దీపాలంకరణ సొబగులు, కోలాటాలు, భజనలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో ఆది దంపతుల వాహనసేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తిరుమల శ్రీవారిని తన సంకీర్తనామృతంతో సేవించి ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు అన్నమయ్య. ఆ పదకవిత పితామహుడి జన్మస్థలం తాళ్లపాకలో కొరులుదేరిన శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయాల్లో ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 12న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ విశేషాలు మీకోసం. తాళ్లపాక ఇటు చారిత్రక అటు ఆధ్యాత్మిక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న పుణ్య ప్రదేశం. హరిని కీర్తిస్తూ వేవేల కీర్తనలు రాసి తన జన్మను పునీతం చేసుకున్న పదకవితా పితామహుడైన అన్నమయ్య జన్మించిన గ్రామం. అందుకే ఈ గ్రామాన్ని సందర్శించే భక్తులకు తొలుత 108 అడుగుల ఎత్తైన వాగ్గేయకారుని నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది. వినమ్రులై అన్నమయ్యకు నమస్సులు అర్పించి అలా ముందుకు సాగితే చెన్నకేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయాలు కొలువుదిరి ఉంటాయి. అన్నమయ్య ఈ ఆలయాలను దర్శించి స్వామివార్లకు పూజలు నిర్వహించేవారట. అలా అన్నమయ్యకు చెన్నకేశ్వర స్వామి సాక్షాత్కారం లభించాక తిరుమలకు వెళ్ళి శ్రీవారి సేవలో తరించినట్టు చెబుతారు. విశాలమైన ఈ ఆవరణలో ముచ్చటగా నిలవైన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 12 శతాబ్దాల క్రితం జనమేజయుడు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి దక్షిణ భాగాన కుడివైపున అన్నమాచార్యుల నివాసం ఉండేది. కాలక్రమేణా అది శిథిలమవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్థానంలో 4 కాళ్ల మండపాన్ని నిర్మించింది. గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామికి ఎదురుగా గరుడాళ్వార్ విగ్రహం ఉంది. ఎడమ వైపున క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి గుడిని భక్తులు దర్శించవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శ్రీ సుదర్శన చక్ర సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఒకే శిలపై సుదర్శన చక్రం, జోకొడుతూ అభయ ప్రదానం చేస్తున్న సంతాన వేణుగోపాల స్వామి కొలువుదిరి ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులకు సంతానవరం సిద్ధిస్తుందని అపార నమ్మకం. ఆ ముందుకెళితే అన్నమయ్య స్థూపం కనిపిస్తుంది. ఆలయ ఆవరణలో రథమండపం, కళ్యాణ మండపం ఉన్నాయి. భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారంగా అలరారుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకం. ఇదే తాళపాక గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన శ్వేతవర్ణ గోపురం భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. గోపురం ఆద్యంతం వివిధ దేవతామూర్తుల విగ్రహాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నలువైపులా
కైలాసనాథుని ప్రియ వాహనమైన నందీశ్వరుని మూర్తులను భక్తులు దర్శించవచ్చు. నైరుతి భాగంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయం నిత్య పూజలు అందుకుంటోంది. ఉత్తరముఖంగా కుబేరుని ఆశ్రమం ఉండగా వాయవ్య భాగంలో వల్మీకం భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సమయంలో ఇక్కడి పుట్ట నుంచే మట్టిని సేకరిస్తారు. అలాగే ఉత్తర భాగంలోని శమి రాగి మర్రి వృక్షాలు కలిసి ఉండడాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భక్తులు దర్శించి పూజలు చేస్తారు. ఈ దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే శత్రుదోషం తొలగిపోయి పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఆలయానికి ఈశాన్య భాగాన నవగ్రహాలు, మహాగణపతి, సిద్ధి గణపతి, ఏకతాతయ్య ఉపాలయాలు ఉన్నాయి. శిరోభారం ఉన్న భక్తులు 3 సార్లు ఏకతాతయ్య తలకు కొట్టుకుంటే భారం తొలగిపోతుందని ఒక నమ్మకం. ఇక్కడ శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ సిద్ధేశ్వర స్వామివారు వేరువేరు గర్భగుడుల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి స్వామివార్లను దర్శించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆషాఢ మాసాన హైదరాబాద్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రీరంగం ఆండవన్ ఆశ్రమంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సుదర్శన జయంతి, ఐఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం సుదర్శన జయంతిని పురస్కరించుకుని విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రతాళ్వారు ఉత్సవమూర్తిని వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించిన ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో శ్రీ సుదర్శన చక్రతాళ్వారుకు, శ్రీ జ్వాల నృసింహస్వామివార్లకు అభిషేకం చేశారు. ఆపై చందనం, పూలమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో వేద మంత్రాల నడుమ తిరుమంజన సేవను వైఖానస ఆగముక్తంగా పూర్తి చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే ఈఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా పలు వైదిక కార్యక్రమాలు జరిగాయి. యాగశాలలు మూలమంత్ర సహిత హోమాలు చేసి పంచవింశతి, పవిత్రారోహణం, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలను పాంచరాత్ర ఆగముక్తంగా జరిపారు. తరువాత ఉత్సవ మండపంలో శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. 11 కలశాలను ప్రతిష్ఠించి పంచామృతాభిషేకాన్ని చేసి పసుపు చందనంతో అమ్మవారిని అలంకరించి వేద మంత్రాల నడుమ పవిత్ర కలశ జలాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం
ఉత్సవ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శాకంబరి దేవిగా అలంకరించి అర్చించారు. గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా విరాజిల్లుతున్న పెద్దమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత పలు రకాల కూరగాయలతో పాటు వివిధ రకాల మధుర ఫలాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. భక్తులు శాకంబరిగా దర్శనమిచ్చిన పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మందిరం కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ ప్రధాన కలశాలను పరివార కలశాలను ఏర్పాటు చేశారు. గణపతి పూజ, గంగ పూజ, పుణ్యాహవాచనం, స్త్రీ పురుష సూక్తాదులతో హోమాలను జరిపారు. ప్రధాన కలశాలకు పూజలు చేసి హారతలిచ్చారు. తరువాత గోపుర శిఖరాలను నగర వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళ్ల తాళాల నడుమ స్వామి అమ్మవార్లను ధ్వజపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఆలయానికి చేరుకుని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. ధ్వజస్తంభానికి అర్చకులు క్షీరాభిషేకాన్ని నిర్వహించాక వాస్తు పూజ, వాస్తు శాంతి తదితర క్రతువులను జరిపి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ నిర్వహించారు. విజయవాడ నగరంలో కొలువైన సిద్ది వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే స్వామివారికి అర్చకులు వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత స్వామివారికి ప్రీతికరమైన గరికను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం గ్రామంలోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. అష్టమిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ప్రాతకాలంలో స్వామివారికి నమక చమక సహితంగా పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి కుంకుమార్చనలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభానికి చిహ్నంగా ఆలయంలో పలు వైదిక క్రతువులను వేడుకగా నిర్వహించారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, అర్చన తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆ తరువాత విశ్వక్సేన పూజ, అంకురార్పణను నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సుంకులమ్మ దేవాలయం భక్తుల భక్తి తన్మయత్వంతో పులకించింది. చల్లని తల్లికి సారెను సమర్పించి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. ముందుగా పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, మధుర పదార్థాలను మహిళలు శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాల అలంకరణలో దివ్యంగా అనుగ్రహిస్తున్న సుంకులమ్మను భక్తులు మనసారా దర్శించుకుని ముగ్ధులయ్యారు. బెంగళూరులోని గుట్టహళ్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో 39వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా స్థాపించిన కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం స్త్రీ సూక్త, పురుష సూక్త హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మీదేవికి మహాకుంభ ప్రోక్షణ చేసి పంచమహాహారతులు సమర్పించారు. గజపుష్పమాలలు, రత్నశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి సౌందర్యాన్ని హారతి వెలుగుల్లో వీక్షించిన భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని పలు రకాల ఔషధి గుణాలు కలిగిన మూలికలతో సుందరంగా కొలువుదీర్చి వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించారు. అలాగే ఆలయ ఆవరణలోని వాసవిదేవి ఉత్సవమూర్తికి భక్తులు భక్తి ప్రపత్తులతో సమర్పించిన సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు.
కడప జిల్లా రూకవారిపల్లిలోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో భక్తిరస భరితంగా అభిషేక నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు కడప నగరంలోని పెద్ద బేస్త వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. ఆషాఢ మాసం బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతికి అర్చకులు పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక నిర్వహించారు. అనంతరం పూమాలలు రజత కవచం స్వర్ణాభరణాలతో సుందరంగా స్వామివారిని కొలువుదీర్చి ధూపదీప నివేదనలు మంగళహారతులు అందజేశారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని బంగారు చీర కిరీటం రత్నశోభిత దివ్యాభరణాలు గజపుష్పమాలలు తులసి హారాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన రామకృష్ణన్ మూర్తి బృందం ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.